हाय फ्रेंड्स, वेलकम टू जाड़ी एंटरटेनमेंट। फ्रेंड्स, मन मोबाइल द्वारा एलआरएस ये विधंगा अप्लिकेशन चेस को आलो ई वीडियो द्वारा मन चूदा। सो दानी कंटे मुंदु ई वीडियो नी इंका लाइक चेयन वाले एवरैना उन्नट्लयिते लाइक चेयंडी। अदे विधंगा डिस्क्रिप्शन लो इंस्टाग्राम लिंक इस्तानु, अंदुलो कूडा फॉलो कंडी। सो फ्रेंड्स, ई वेबसाइट लिंक नेनु डिस्क्रिप्शन लो इस्तानु, आ लिंक नु ट्याप चेसिनट्लयिते ई विधंगा ओपन कावडं जरुगुतुंदी। सो इक्कड मनमु कोंचेम किंदिकि वच्चिनट्लयिते इक्कड मनकु चूडंडी अप्लाई फॉर एलआरएस 2020 अनि चूपिस्तुंदि कदा। सो దీన్ని ట్యాప్ చేయండి। సో దీన్ని ట్యాప్ చేసినట్లయితే మనకు అది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది। సో ఇక్కడ మీరు మొబైల్ నంబర్ అన్నకడ మీ యొక్క మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయాల్సి ఉంటుంది। సో మనకు ఒక ఓటీపీ నంబర్ వస్తుంది। సో ఆ ఓటీపీ నంబర్ ని మనం ఎంటర్ చేయాలి। ఒకసారి చూపిస్తాను, చూడండి। సో ఈ విధంగా మనకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది। సో ఆ ఓటీపీ ని ఎంటర్ చేసి ఇక్కడ వాలిడిటీ ఓటీపీ అనే దాని మీద ట్యాప్ చేయండి। సో ట్యాప్ చేసినట్లయితే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది। సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఇక్కడ మనం లేఅవుట్ ఆ లేకపోతే ఫ్లాట్ అనే దాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ ఫ్లాట్ లేఅవుట్ అన్నకడ ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది। సో ఇక్కడ మీది మున్సిపాలిటీ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ, సో ఏదో ఒకటైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలి। సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు అప్లికెంట్ నేమ్ అన్నకడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క జెండర్ ఏంటి అనేది ఇక్కడ మీరు ట్యాప్ చేసి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో తర్వాత ఇక్కడ మీ యొక్క డోర్ నంబర్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది। తర్వాత ఇక్కడ మీ యొక్క స్ట్రీట్, తర్వాత ఇక్కడ మీ యొక్క లోకాలిటీ ఏది వస్తుందో సో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట। తర్వాత ఇక్కడ మీది టౌన్ ఆ సిటీ ఆ విలేజ్ అనేది అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట। సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ట్యాప్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో సో మీ యొక్క డిస్ట్రిక్ట్ ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది। సో డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీ యొక్క పిన్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో పిన్ నెంబర్ ను ఎంటర్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ని ఇచ్చుకోవాలి। మీ యొక్క మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా అదే తీసుకోవడం జరుగుతుంది। సో తర్వాత ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఎంటర్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఆల్టర్నేట్ గా వేరే ఒక మొబైల్ నెంబర్ ని అయితే ఇక్కడ ఇవ్వొచ్చు అన్నమాట। సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది। సో ఇక్కడ మీరు ఏ విధంగా అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో సో ఆ పేమెంట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట। సో ఈ విధంగా మనము మన మొబైల్ ద్వారానే ఈజీగా ఎల్ఆర్ఎస్ కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు। సో ఈ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను। సో దాన్ని క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి। ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ ని డెఫినెట్ గా యాక్టివేట్ చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, బై బై।